ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా. ఓకే మై డియర్ మాస్టర్, సందరం రెండు అరచేతి వేళ్లను తీసివేసి రెండు కళ్ళ మీద 3 సెకండ్ల పాటు ఉంచుకుందాము. మూడు రెండు ఒకటి సున్నా. ఓకే మై డియర్ గాడ్స్, అందరం రెండు కళ్ళ మీద నుంచి రెండు అరచేతి వేళ్ళు నెమ్మది నెమ్మదిగా తీసివేస్తూ హాయిగా నవ్వుతూ అరచేతులను చూస్తూ నా నుంచి సాధారణ స్థితికి వస్తాము. అందరికీ శుభ సాయంత్రము. ఉపనిషత్తుల సారము అన్నటువంటి జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందు జగద్గురువులు, స్వరాజ్య ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి వేదాంతం లక్ష్మీనారాయణ వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ, మరియు విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో ఉపనిషత్తుల సారం 4 వారాలలో 4 భాగాలు తెలుసుకున్నాము. ఈరోజు 5వ భాగాన్ని తెలుసుకుంటాము. మరి ఈ యొక్క కార్యక్రమ ప్రవచనకర్తలైనటువంటి మాతృశ్రీ రత్నమ్మ మేడం గారికి, మరియు వారి పతిదేవులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాములు వారికి నమస్కరించుకుంటూ, వారు ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే మేడం. ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రం మరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యః శాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాస మహర్షికి, ఆదిశంకరాచార్యుల వారికి, లక్ష్మణారిల వారికి, సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనములు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పిరమిడ్ మాస్టర్లకు, దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా వందనం. మనము ఉపనిషత్తులు అన్నటువంటి ఉద్యానవనములో విహరిస్తూ ఉన్నాము. మరి ఈ మంత్రాలను గురించి తెలుసుకోవడానికి ముందుగా మా వారైనటువంటి శివానంద స్వామి గారు ఒక తత్వాన్ని వివరిస్తారు. తత్వాన్ని విన్న తర్వాత ఉపనిషత్తుల యొక్క సారాన్ని తెలుసుకోండి. ప్రకృతిలో ఉన్న గుణాలు, త్రిగుణములు, అవి జీవులమైన మానవులందరిలోనూ ఉన్నాయి. ఒకే ఒక తత్వాన్ని 3 త్రిగుణములు, అలాగే 3 నిమిషాలలో ఈ తత్వాన్ని మీ అందరికీ వినిపించాలి అనుకున్నాను. వివరణ మాత్రము ఈరోజు ఉపనిషత్ ప్రవచనాలు కాబట్టి రత్నమ్మ గారే ముందుకెళ్తారు. ఈశావాసోపనిషత్తులు
మూడు గుణములు విడువలేరన్నా, మూడు గుణములు విడువలేరన్నా, ఇలా మూఢమతులు మూల శక్తిని దాటలేరన్నా, మూడు గుణములు విడువలేరన్నా, ఇలా మూఢమతులు మూల శక్తిని దాటలేరన్నా, మూడు గుణములు విడువలేకను, మూడు గుణములు విడువలేకను, మూడవస్థలలోన బడి చెడి, మూడు గుణములు విడువలేకను, మూడవస్థల లోన బడి చెడి, ముపుగానక బ్రతుకు నిజమని మోసపోదూరు, ఇలా మూఢమతులు మూఢ గుణములు విడువలేరన్నా, మూఢమతులది మురికి తను అన్నా, మూడు మూఢమతులది మురికి తను అన్నా, నేనన్న భావము పాదుకొని తన్ను గానక తనువు నేనని ఉండు దూరన్నా, మూఢమతులది మురికి తను అన్నా, నేనన్న భావము పాతుకొని తన్ను గానక తనువు నేనని ఉండు దూరన్నా, తన్ను తోయమకింకలీర్వగా తల జిల్లుచు చచ్చు చుందూరు, ఇలా మూఢమతులు మూడు గుణములు విడువలేరన్నా, జోడు పక్షుల గూడు గనుమన్నా, జోడు పక్షుల గూడు గనుమన్నా, అవి సంచరించే కీలు బాగా తెలుసుకోరన్నా, జోడు పక్షులు ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసయే ధ్యాస, శ్వాసపై మనసు ఉంచడమే ధ్యానం, జోడు పక్షుల గూడు గనుమన్నా, అవి సంచరించే కీలు బాగా తెలుసుకోరన్నా, మూఢబుద్ధులు విడిచి మనసును కీలుపై జత చేసి శ్వాసతో, మూఢబుద్ధులు విడిచి మనసును కీలుపై జత చేసి శ్వాసతో, మూలాధారమునందు నిలిచిన మూఢవస్థలు గలయున చోట, మూడు గుణములు విడువలేరన్నా, ఇలా మూఢమతులు కుండలిని దర్శించి ఉండన్నా, కుండలిని దర్శించి ఉండన్నా, ఆ చోటు తెలిసిన కండితంబుగ సిద్ధియగునన్నా, ఉండచూచుచు కుండలినిపై పండియుండటే పరమ పదమగు, నిండుకొన్నది బ్రహ్మమందట యున్న సంశయ ముడిగి జూచితే, మూడు గుణములు విడువలేరన్నా, కాలచక్రములోన బడకన్నా, కాలచక్రములోన బడకన్నా, ఆ చక్రమే నిను కాలయముని పాలు చేయన్నా, మూలాధారము నిందు నిలిచి, మూలాధారము నందు నిలిచి ముక్తికాంత శరణు వేడిన, మూలబంధము వీడు నిన్ను భవరోగములన్నీ గూడి, మూడు గుణములు విడువలేరన్నా, నామరూపమి బంధమగునన్నా, నామరూపమి బంధమగునన్నా, అజ్ఞాని ఎప్పుడు
నామరూపము దాటలేరన్నా, నామరూపము విడిచి యావలా, నామరూపము విడిచి ఆవలా. మిగిలి ఉన్నవి మూడు మూడు, మిగిలి ఉన్నవి మూడు మూడు. అస్థి భాతి ప్రియములే నన్నా, అస్థి భాతి ప్రియములే నన్నా. అది నీవు తెలుసుకోమన్నా. మూడు గుణములు విడువలేరన్నా, ఇలా మూఢమతులు మూల శక్తిని దాటలేరన్నా. ఓం తత్సత్. రత్నమ్మ గారి ఉపనిషత్ ప్రవచనాలు కొనసాగిస్తారు. మనము ఉపనిషత్తులు అన్నటువంటి ఉద్యానవనములో విహరిస్తూ ఉన్నాము. ఈశావాశోపనిషత్తు అన్న పుష్పముల నుండి జ్ఞాన మకరందాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాము గత కొంతకాలం నుండి. ఇంతవరకు మనము 8 మంత్రములను గురించి సవివరముగా తెలుసుకున్నాము. ఈరోజు నుండి 9 మంత్రము నుంచి ముందుకు వెళ్దాం. అంధం తమః ప్రవిశంతి సర్వే యే అవిద్యా ఉపాసతే తతో భూయ ఇవతే తమో యవో విద్యాయాం రథాః. పదవిభజన. అంధం తమః ప్రవిశంతి సర్వే యే అవిద్యా ఉపాసతే తతః భూయః ఇవ యవో విద్యాయాం రథాః. అంధం అన్నారు ఇక్కడ. మొదటి పదం ఏమిటి మంత్రములో? అంధం అంటే దాక్కు పొక్కిలు ఉంది. మామూలుగా అందము అంటే సౌందర్యం, మామూలు దారాస్తే అందము అవుతుంది. అందము అంటే సౌందర్యం. సౌందర్యాన్ని మనము కన్నులతో చూస్తూ ఉంటామన్నమాట. మనకు కనిపించేది బాహ్య సౌందర్యమే కానీ అంతర్ సౌందర్యాన్ని మనము చూడలేము. బాహ్య సౌందర్యాన్ని చూసి మనము అందంగా ఉన్నది, చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ బాహ్య సౌందర్యాన్ని గురించి కాదు చెప్పింది, అంధం అంటే గుడ్డితనాన్ని గురించి చెప్పారు. బాహ్య సౌందర్యాన్ని కానీ అంతర్ సౌందర్యాన్ని కానీ చూడలేనటువంటిదే గుడ్డితనము, అంధం. అంధత్వం గుడ్డితనం. అంధుడు అంటే గుడ్డివాడు, గుడ్డివాడు అంటే కన్నులు లేనివాడు. ఏ కన్నులు? ఈ చర్మచక్షువులు లేనివాడిని గుడ్డివాడు అంటారు. అయితే ఇక్కడ ఈ మంత్రం చెప్పేది కేవలము ఈ చర్మచక్షులను గురించి కాదు, జ్ఞాననేత్రము లేనివాడు. అంధుడు అంటే ఇక్కడ జ్ఞాన నేత్రము లేనివాడు. అంధం తమ ప్రవిశంతి సర్వే ఏ అవిద్యా ఉపాసతే తమసహ అంటే కూడా చీకటి, అజ్ఞానము. అంధత్వము అంటే గుడ్డితనము, తమస్సు అంటే కూడా చీకటి, అజ్ఞానము. ఎవరైతే అజ్ఞానముతో, ఆత్మజ్ఞానము లేనటువంటి అంధత్వముతో కూడుకొని ఏ అవిద్యను అయితే ఉపాసిస్తూ ఉన్నారో అటువంటి వారు అజ్ఞానములోనే పడిపోతారు. అవిద్య అంటే కూడా అజ్ఞానము, అంధత్వము అంటే అజ్ఞానము, తమస్సు అంటే కూడా అజ్ఞానము. ఇక్కడ 3 పదాలు వేరు అయినా అర్థము మాత్రము ఒకటే. ఎవరైతే అవిద్యను ఉపాసన చేస్తూ ఉన్నారో అటువంటి వారు అజ్ఞానములో మునిగిపోతారు. ఇంకా 2 లైన్లో ఏం చెప్తున్నారు? తతః భూయ ఇవ యవో విద్యాయాం రథాః.
విద్యను ఉపాసన చేసేవాళ్ళు, విద్యను ఉపాసన చేసేవారు అజ్ఞానముల పడిపోతారు. అయితే విద్యను ఉపాసన చేసేవారు కూడా భూయయివ అంటే మిక్కిలి గొప్పది అయినటువంటి అజ్ఞానములోనే పడిపోతూ ఉన్నారు. విద్యను ఉపాసన చేసేవారు కూడా అజ్ఞానంలోనే పడిపోతూ ఉన్నారు అని మనకు ఈ మంత్రం చెప్తుంది. విద్య అవిద్య అన్న రెండు పదాలను ఇక్కడ వాడారు. మనం వీటిని జ్ఞానము అజ్ఞానముగా చెప్పుకుంటాము. విద్య అంటే జ్ఞానము అని, అవిద్య అంటే అజ్ఞానము అని. అజ్ఞానముతో జీవించేవారు, అజ్ఞానాన్ని ఉపాసన చేసేవారు అజ్ఞానంలోనే మునిగిపోతారు. అయితే ఇక్కడ జ్ఞానముతో ఉన్నవారు కూడా అంటే విద్యను ఉపాసన చేసేవారు కూడా అజ్ఞానములోనే మునిగిపోతారు, అంతకంటే గొప్ప అజ్ఞానములో మునిగిపోతారు అని మంత్రం చెప్తూ ఉంది. ఈ రెండు పదాలు ఎలా ఉన్నాయంటే మామూలు అర్థంగా తీసుకుంటూ మనం ఈ మంత్రాన్ని అర్థం చేసుకోలేమన్నమాట. అందుకే ముందుగా మనము అసలు విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటో వివరంగా తెలుసుకుంటేనే ఈ మంత్రాన్ని గురించి మనం బాగా తెలుసుకోగలమన్నమాట. అంతేకాదు ఈ మంత్రం నుంచి 6 మంత్రాల వరకు కూడా ఈ అవిద్య విద్యలను గురించే వివరించారు. 14వ మంత్రం వరకు ఈ విద్య అవిద్యలను గురించే వివరించారు. కనుక మనం అవిద్య అంటే ఏమిటి, విద్య అనగా ఏమిటో ముందుగా తెలుసుకుందాం. అవిద్య ఉపాధి జీవః, విద్య ఉపాధిగా కలవాడిని జీవుడు అన్నారు. అవిద్య అంటే అజ్ఞానము. మరి ఈ అజ్ఞానము అన్నది మనకు జన్మకు కారణమై ఉన్నది. అందుకే అవిద్యను ఉపాధిగా తీసుకొని మనము జన్మించామన్నమాట. అంటే అజ్ఞానము. మరి అజ్ఞానము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అంటే దానికి జవాబే లేదు అన్నారు శంకరాచార్యుల వారు. నకేనాపి భవతి, ఈ అజ్ఞానం అన్నది దేని నుంచి కూడా రాలేదు. అనిర్వచనీయం, దీన్ని మనము నిర్వచనం చేయడానికి కూడా సాధ్యము కానటువంటిది అవిద్య. ఇది అనాది, మనకు జన్మకు హేతువైనది అవిద్య, అజ్ఞానము. కనుక ఈ అవిద్య అన్నది జన్మానికి కారణమైనది. స్థూల సూక్ష్మములు రెండో కలుగుటకు మూలమగు అజ్ఞానము, లీల కారణమాయను జీవులకు నాలోన నారాయణ. ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము మనకు లభించాయి అంటే దానికి కారణమైనది అజ్ఞానము, దానినే కారణ శరీరము అన్న. మరి ఈ అజ్ఞానమే అవిద్య. అయితే ఈ అవిద్య అన్నది రెండు విధములుగా ఉంటుంది, ఒకటి స్థూల అవిద్య, మరొకటి మూల అవిద్య. రెండు అవిద్యలే, తూల ప్లస్ అవిద్య తూలా విద్య, మూల ప్లస్ అవిద్య మూల అవిద్య, రెండు కూడా అవిద్యలే. మరి ఈ రెండింటిని గురించి మనకు మహాత్ములు ఒక తత్వంలో చెప్పారు. ముందుగా ఆ తత్వాన్ని మనం విందాము. ఉన్నది బ్రహ్మమురా జీవా, లేనిది జగమేరా. ఉన్న బ్రహ్మమును ఉనికి చేసుకొని లేని జగము అధ్యస్తమయ్యను. ఉన్నది ఆత్మేరా జీవా, లేనిది జీవుడురా. ఉన్న ఆత్మను ఉనికి చేసుకొని లేని జీవుడు అధ్యస్తమయ్యను. ఉన్నది రజ్జువురా జీవా, లేనిది సర్పమురా. ఉన్న రజ్జువును ఉనికి చేసుకుని లేని సర్పమధ్యస్థమయ్యను.
ఉన్నది దారువురా జీవా లేనిది పురుషుడురా ఉన్నదారువును ఉనికి చేసుకొని లేని పురుషుడధ్యస్తమయ్యెను ఉన్నది సుక్తేరా జీవా లేనిది రజితమురా ఉన్న సుక్తిని ఉనికి చేసుకొని లేని రజిత మధ్యస్థమయ్యెను ఉన్నది మరుభూమి జీవా లేనిది జలమేరా ఉన్న భూమిని ఉనికి చేసుకొని లేని జలము అధ్యస్థమయ్యెను ఉన్నది ఆకాశం జీవా లేనిది నీలతరా ఉన్న ఆకాశమును ఉనికి చేసుకొని లేని నీలత అధ్యస్థమయ్యెను పంచభ్రాంతులి విరా జీవా బాగుగా తెలియుమురా పంచభ్రాంతులను బాగుగా తెలిసితే భ్రాంతి వీడి బంధంబు తొలగును ఉన్న ఉనికి గనరా జీవా లేని మాయ విడరా ఉన్న బ్రహ్మమున్నట్లు తెలిసితే లేని జగము ఏనాడును లేదు ఉన్నది బ్రహ్మమురా జీవా లేనిది జగమేరా ఉన్న బ్రహ్మమును ఉనికి చేసుకొని లేని జగము అధ్యస్థమయ్యెను కనుక వాస్తవానికి ఉన్నది బ్రహ్మమే జగత్తు అన్నది బ్రహ్మమునందు అధ్యస్థమై ఉన్నది అలాగే మనము జీవులము అని భావించుకుంటూ ఉన్నా వాస్తవానికి మనము ఆత్మస్వరూపులం మనం ఇక్కడ జీవత్వాన్ని ఆపాదించుకొని నేను ఒక జీవుడను అని భావించుకుంటూ ఉన్నాం అలాగే పంచభ్రాంతులను గురించి చెప్పారు మరి ఈ పంచభ్రాంతులలో పడిపోవడాన్ని తూల అవిద్య అంటారు తూల అవిద్య అంటే ఉన్నది ఒక వస్తువు అయితే మరొక వస్తువుగా భావించకపోవడము తూల అవిద్య అన్నమాట మొట్టమొదటి భ్రాంతి రజ్జు సర్పభ్రాంతి మందాంధకారములు అంటే గాఢమైన అంధకారం కాదు మందాంధకారము అంటే పూర్తిగా వెలుగు కాదు పూర్తిగా చీకటి కాదు దానిని మందాంధకారము అంటారు ఆ సమయంలో ఒక వ్యక్తి దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట అతనికి అలా వెళుతూ ఉంటే ఆ దారిలో ఒక పాము కనిపించింది దారికి అడ్డంగా ఒక పాము ఉన్నట్టుగా తోసింది ఎప్పుడైతే అది పాము అనుకున్నాడో అతను ఇంకా ముందుకు పోలేకపోతాడు ఎందుకంటే ముందుకు పోతే పాము కరుస్తుంది పాము కరిస్తే మరణిస్తాను అనేసి భయము ఏర్పడిందన్నమాట ఆ భయము చేత అతను అక్కడే నిలబడుకొని ఉన్నాడు ఆ పాము వెళ్ళిపోతే ముందుకు పోవచ్చు అని ఆ పాము వెళ్ళదు వీడు ముందుకు వెళ్ళడు అలాగా నిలబడుకునే ఉంటాడు అన్నమాట అలాగా కొంత సమయం గడిచిపోతుంది ఇంతలో ఒక వ్యక్తి చేత్తో టార్చ్ లైట్ తీసుకొని వస్తూ ఉంటాడు ఆ దారి వెంబడి అలా వస్తూ ఉంటే ఈ పామును చూసిన అతను బాబు బాబు ముందుకు వెళ్ళొద్దు అక్కడ పాము ఉంది అంటాడు అవునా ఇది చూద్దాం ఉండండి అని చెప్పేసి టార్చ్ లైట్ ఆ పాము మీద వేశాడు టార్చ్ లైట్తో చూడగానే వెలుగు బాగా పడింది కదా చూస్తే అక్కడ ఉన్నది పాము కాదు తాడు అంతవరకు ఈ వ్యక్తి పాముగా అనుకుంటూ ఉన్నాడు కానీ ఆడ ఉన్నది మాత్రము త్రాడు త్రాడును పాముగా భ్రమ చెందాడనమాట ఎప్పుడైతే పాము అని భ్రాంతికి గురైనాడో వెంటనే అతడిలో భయము ఏర్పడింది వ్యత్యాసము కలిగింది తాడును చూసి పాము అనుకోవడమే వ్యత్యాసము అందుకే దీనిని విపర్యయము అని కూడా అంటారు చిత్త వృత్తులలోని విపర్యయ వృత్తి అని కూడా చెప్తారన్నమాట మరి ఎప్పుడైతే తాడును చూశాడో అతడిలోని భయం అంతా పోయింది అయ్యో నేను అనవసరంగా పామని భయపడ్డానే ఇక్కడ ఉన్నది తాడు అని తెలుసుకున్నాడు అంటే యథార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు
ముందు భ్రాంతి జ్ఞానంలో ఉన్నప్పుడు అతనిలో భయము కలిగింది. తాడు యొక్క యథార్థాన్ని తెలుసుకోగానే భయము పోయి ధైర్యం వచ్చేస్తుంది. దీనిని ఏమన్నారు, తూల అవిద్య అన్నారు. తాడును పాముగా అనుకోవడము తూల అవిద్య. ఎప్పుడు ఈ అవిద్య తొలగిపోతుంది, ఉన్న వస్తువును ఉన్నట్లుగా తాడును తాడుగా గుర్తించినప్పుడు ఇక తూల అవిద్య అన్నది ఉండదు. ఇది ఒక దృష్టాంతం. ఇక తూల అవిద్యకు మరొక దృష్టాంతము, ఒక వ్యక్తి వ్యాపారం నిమిత్తము ఒక 10 లక్షల డబ్బు తీసుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. వాళ్ళ బంధువుల ఇంట్లో దిగాడు. మరి అప్పటికి సాయంకాలం అయిపోయింటుందన్నమాట. తను చూసుకోవాల్సినటువంటి పనికి సమయం లేదు కాబట్టి రేపు వెళ్ళేసి నాకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి ఆ డబ్బును వాళ్ళ ఇంట్లో భద్రంగా పెట్టమని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతికి ఇస్తాడు. వాళ్ళు భద్రంగా ఆ డబ్బును ఒక పెట్టెలో పెడతారు. ఇతను భోజనం చేసిన తర్వాత మేడ పైన పడుకోవడానికి అతనికి పక్క ఏర్పాటు చేస్తారు. ఇతడు పైకి ఎక్కేసి పడుకోవడానికి పైకి ఎక్కాడనమాట. పైకి ఎక్కిన తర్వాత బాల్కనీలోంచి చూస్తే దూరంగా అతనికి ఒక వ్యక్తి ఉన్నట్లుగా కనిపించాడు. ఆ వ్యక్తి ఈ ఇంటి వైపుకే చూస్తూ ఉన్నట్లుగా కనిపించాడు. అతడు ఏమనుకున్నాడు, ఓ వాడెవరు దొంగవాడు, నేను డబ్బు తీసుకొచ్చేది చూసినట్లున్నాడు కాబట్టి మనమంతా నిద్రపోయిన తర్వాత వచ్చి దొంగతనం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి ఇతనికి దొంగ అనగానే భయం వచ్చేసింది, ఇంకా నిద్ర పట్టలేదు. అలాగే ఆ వ్యక్తిని చూస్తూనే ఉన్నాడు తెల్లవారులు. ఆ వ్యక్తి ముందుకు రాలేదు, వీడు నిద్రపోలేదు. అలాగ రాత్రంతా గడిచిపోయింది. తెల్లవారింది, వెలుగు వచ్చేసింది. ఆ వెలుగులో చూస్తే అక్కడ ఉన్నదేమిటి, మోడుమాను అంటే ఒక చెట్టును పైగా చిగుర్లన్నీ కొట్టేస్తే ఒక మోడు ఏర్పడ వస్తుంది కదా, మోడు, దానిని మోడుమాను అంటారు. ఆ మోడుమానుకు ఒక చొక్కాను తగిలించి ఉన్నారన్నమాట ఎవరో. ఆ చొక్క గాలికి ఇలా ఎగురుతూ ఉంది. ఇతనేమనుకున్నాడు, అది మనిషి అని భ్రమపడ్డాడు. మోడు మానును చూసి మనిషి అన్నటువంటి భ్రాంతికి గురైనాడు. ఆ భ్రాంతి చేత ఇతనిలో ఏం కలిగింది, భయం కలిగింది. ఎప్పుడైతే తెల్లవారిన తర్వాత అక్కడ ఉన్నది మోడు మానే, మనిషి లేడు అని తెలుసుకున్నాడు, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు అన్నమాట. కనుక మోడు మానుగా అని భావించడానినే తూల విద్య అన్నాడు. ఎప్పుడైతే మోడు మానును మనిషిగా అనుకోవడము తూల విద్య, ఎప్పుడైతే అక్కడ ఉన్నది మనిషి కాదు మోడు మాను అని గుర్తించినాడో అప్పుడు ఈ అవిద్య అన్నది తొలగిపోయింది. ఇక మూడవ ఉపమానం, సుక్తి రజితము అంటారన్నమాట. సుక్తి అంటే ముత్యపు చిప్ప, గవ్వ అని కూడా చెప్పుకోవచ్చు. రజితము అంటే వెండి. ఇద్దరు స్నేహితులు బాగా మిట్ట మధ్యాహ్న సమయంలో నదీ తీరం వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక అతనికి అక్కడ వెండిలాగా ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. ఇతడు ఏమనుకున్నాడు, వెండి అనుకున్నాడు. పక్కవాడితో, ఒరే అక్కడ వెండి ఉందిరా, నేను చూశానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ వెండిని చేతిలోకి తీసుకున్నాడు. తీరా చేతిలోకి తీసుకున్న తర్వాత చూస్తే అది వెండి కాదు, గవ్వ. వాళ్ళ స్నేహితులు వచ్చి, ఒరే గవ్వను చూసి వెండి అని మోసపోయినావురా అనేసి నవ్వుతాడనమాట. ఎప్పుడైతే వెండి అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడో అది వెండి కాదు గవ్వ అనేసరికి వీడికి ఏమైంది, నిరాశ వచ్చేసింది. వెండి అనుకోగానే ఆశ కలిగింది, అది వెండి కాదని తెలియగానే నిరాశ వచ్చింది. అట్లాగా ఇక్కడ గవ్వను వెండిగా భావించడానినే తూల అవిద్య అంటారు. గవ్వను గవ్వగా గుర్తించడం ద్వారా ఈ తూల అవిద్య అన్నది పోతూ ఉన్నది. ఇక నాలుగవ ఉపమానం, ఎండ మావులు. ఎండ మావులను చూసి మనకు దూరంగా నీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది,
మనము బస్సులలో కానీ కార్లలో కానీ ప్రయాణం చేసేటప్పుడు దూరంగా మనకు నీరు ఉన్నట్లుగానే తోస్తుందన్నమాట. అలాగ నీరు ఉందని చెప్పేసి భ్రమ చెంది ఎంత మనము పోతూ ఉన్నా నీరు మాత్రము ఉండదు. అలాగా ఆ నీరు ఎలా తోస్తూ ఉన్నది, భూమిని ఆసరాగా చేసుకొని అక్కడ నీరు ఉన్నట్లుగా మనకు భ్రమ కలుగుతూ ఉన్నది అన్నమాట. కనుక ఎండమావులలో నీరు లేదు అని తెలుసుకున్నప్పుడే ఈ తూల అవిద్య అన్నది తొలగిపోతూ ఉన్నది. అక్కడ ఉన్నది జలము కాదు భూమి అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ తూల అవిద్య అన్నది తొలగిపోతూ ఉన్నది. ఇక ఐదవది ఏమిటి అంటే ఆకాశం. ఆకాశం గగనం శూన్యం, ఖాళీ ప్రదేశము బయలు ఆకాశము అన్నారు. అయితే ఆకాశానికి వర్ణము ఉందా? సామాన్యంగా అందరూ ఆకాశానికి వర్ణము ఏది అంటే నీలముగా ఉంది అంటూ ఉంటారు. ఆకాశము యొక్క వర్ణము నీలము అని. అదే రాత్రి అయిపోతే నల్లగా ఉంటుంది. అయితే వాస్తవానికి ఆకాశం యొక్క వర్ణము నీలము కాదు నలుపు కాదు. మనము నీలముగా ఉన్నది ఆకాశం అని చెప్పేసి దానిని స్పర్శిస్తామని ఎంత పైకి పోయినా అది మనకు తగలదు, స్పర్శకు అందదు. బయలు ఖాళీ ప్రదేశం, అది దూరంగా ఉన్నటువంటి ఆ గాలి ఆ బయలు మనకు నీలంగా తోస్తుంది అంతే. అందుకే ఆకాశం యొక్క వర్ణము నీలము అని అనుకోవడమే తూల అవిద్య. అయితే ఆకాశానికి వర్ణం లేదా అంటే వర్ణము ఉంది అని మనకు మహాత్ములు చెప్పారు. మనకు ఉత్తర గీతలో కూడా వస్తుందన్నమాట. ఏమి వర్ణము అంటే పీతవర్ణము. ఆకాశం యొక్క వర్ణము నీలము కాదు పీతవర్ణము, పసుపు రంగు అన్నమాట. అది ధ్యాననిష్టను చేసేటటువంటి వారికి మాత్రమే ఆ వర్ణము గోచరమవుతుంది. కనుక ఆకాశము నీలముగా ఉంది అనుకున్నటువంటి అనుకోవడాన్ని తూల అవిద్య అన్నారు. కనుక ఆకాశం యొక్క వర్ణము నీలము కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ తూల అవిద్య అన్నది పోతూ ఉన్నది. కనుక ఒక వస్తువును మరొక వస్తువుగా భావించుకోవడం, ఉన్నది ఒక వస్తువైతే లేని వస్తువుగా భావించుకోవడము తూల అవిద్య. మరి ఇది ఎలా పోతుంది అంటే ఉన్న వస్తువును ఉన్నట్లుగా తెలుసుకుంటే తూల అవిద్య తొలగిపోతుంది. ఇక రెండవది మూలా అవిద్య. ఇది ప్రధానమైనటువంటిది. ఏమిటి? ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మమునందు అధ్యస్తమై ఉన్నది. మరి జగత్తు సత్యము అని అనుకుంటూ జగత్తు భ్రాంతిలో మునిగిపోయినాము అంటే అది మూలా అవిద్య అంట. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అంతేకాని జగత్తు సత్యము అన్నటువంటి భ్రమలో ఉన్నాము అంటే దానిని మూలా అవిద్య అంటారు. ఇక మనలో వెస్టిలో తీసుకుంటే మనమందరము కూడా ఆత్మస్వరూపులమే. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మస్వరూపులే లక్ష్యార్థంలో తీసుకుంటే. అయితే అది తెలుసుకోకుండా నేను ఒక జీవుడను, లేదు నేను ఒక మనిషిని, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడను, నేను పొడవుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అని చెప్పేసి దేహధర్మాలన్నింటినీ కూడా ఆత్మ పైన ఆపాదించుకుంటూ ఉన్నాము. నేను అనగా ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపానికి ఈ ధర్మాలే లేవు. అయితే దేహధర్మాలన్నీ ఆత్మ పైన ఆపాదించుకోవడానినే మూలా అవిద్య అన్నారు. దేవుడు తనలో దండిగా నుండగా తెలియదు మానవ పశువులకు అంటాడు బ్రహ్మం గారు. కనుక దేవుడు మనలోనే ఉన్నాడు. అది తెలుసుకోలేక ఏమనుకుంటూ ఉన్నాము, దేహమే నేను అన్నటువంటి భ్రాంతిలో ఉండడాననే మూలా అవిద్య అంటారు. మరి మనం పోగొట్టుకోవలసింది ఈ మూలా అవిద్యనే. మరి ఇక్కడ మంత్రంలో ఏం చెప్పారు, అందం తమ ప్రవిశంతి సర్వే ఏ అవిద్యా ఉపాసతే. ఎవరైతే అవిద్యను ఉపాసన చేస్తూ ఉన్నారో అటువంటి వారు అజ్ఞానానికి గురి అవుతూ ఉన్నారు.
మరి ఎలాగ ఉపాసన అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములతో కూడుకొని బాహ్య ప్రపంచ విషయాలలో మునిగిపోవడమే అవిద్య ఉపాసన అంటే. కేవలము దేహాన్ని పోషించుకోవడం కొరకు, భౌతికమైనటువంటి సుఖభోగాలను పొందడం కొరకే ఈ జీవితము అనేసి జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేక కేవలము ప్రవృత్తి మార్గములోనే నడిచేవారు. అటువంటి వారు అవిద్యా ఉపాసకులు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, ప్రవృత్తి మార్గమే తెలుసు, కానీ నివృత్తి మార్గం అన్నది తెలియనటువంటి వారు. మరి వారి దృష్టిలో దేవుడు అంటే ఒక విగ్రహము అని, ఒక ఫోటో అనేసి బాహ్యములో పూజలు చేస్తూ ఉంటారు. కేవలము అన్య పూజలు చేస్తూ ఉంటారన్నమాట. అవి కూడా దేనికోసమో, కోరికలను తీర్చమనే భగవంతుణ్ణి. అందుకే వారిని ఆర్తులు అర్థార్థులు అంటారు. మా యొక్క కష్టాలను తీర్చమని, లేదా మేము మాకు మా యొక్క కోరికలు తీర్చము అని చెప్పేసి భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. అటువంటి వారు ఏమవుతూ ఉన్నారంటే ఇంకా అజ్ఞానంలోనే పడిపోతూ ఉన్నారు. మరి అజ్ఞానంలో పడిపోతున్నారంటే కారణం ఏంటి, జన్మలను పొందుతూ ఉన్నారు అని అర్థం. అటువంటి వారు జన్మలను పొందుతూ ఉన్నారు, మరణించిన తర్వాత తిరిగి జన్మిస్తూ ఉన్నారన్నమాట. అందుకే జన్మలు అన్నవి ఎన్ని పొందినా కూడా జన్మలలో సుఖం అన్నది బొత్తిగా లేనే లేదు. సుఖం అన్నది ఎక్కడ ఉన్నది, జన్మ రాహిత్యమైనప్పుడే, భగవంతుడిలో ఐక్యమైనప్పుడే మనము శాశ్వతమైనటువంటి ఆనందమును సుఖమును పొందగలము. అందుకే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కనుక ఈ ప్రకారముగా అవిద్యను ఉపాసన చేసేవారు అంటే కేవలము బాహ్య ప్రపంచంలోనే మునుగుతూ ఉన్నటువంటి వాళ్ళు అవిద్యతోనే జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉన్నారు, తిరిగి అవిద్యతోనే జన్మకు వస్తూ ఉన్నారు అన్నమాట. ఇక రెండవ మాట ఏం చెప్పారు, తతో భూయ యువతే తమో యవు విద్యాయాం రతాః. మరి విద్యను ఉపాసన చేసేవారు కూడా అంతకంటే గొప్పది అయినటువంటి అజ్ఞానములో పడిపోతున్నారు అన్నారు. మరి విద్య అంటే ఏమిటి, మనకు ఈ ప్రకృతి అన్నది రెండు విధములు అని చెప్పేసి మనకు గీతలో పరమాత్మ కూడా చెప్పారు, అపరా ప్రకృతి పరా ప్రకృతి. భూమిరాపో నలో వాయుహో కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. ఈ ప్రకృతి అన్నది ఎనిమిది విధములుగా ఉన్నది, అష్టదా ఎనిమిది విధములుగా ఉన్నది ఈ ప్రకృతి. ఈ ప్రకృతిని ఏమన్నారు, అపరా ప్రకృతి. పంచభూతములు ఐదు, మనసు బుద్ధి అహంకారము, ఈ ఎనిమిది కలిస్తే ఈ ఎనిమిదింటిని ఏమన్నారు, అపరా ప్రకృతి. మరి ఈ అపరా ప్రకృతిలోనే మునిగిపోయినప్పుడు మరి వాళ్ళు అవిద్యలో మునిగిపోయిన వారే అవుతూ ఉన్నారు. అపరా ప్రకృతిలోనే మునిగిపోయినప్పుడు అవిద్యలోనే మునిగిపోతారన్నమాట. ఇక పరా ప్రకృతి అంటే ఏమిటి అంటే శుద్ధ సాత్విక ప్రకృతి. దీనినే మాయా, దీనినే విద్య అని కూడా అంటారు. మాయా విద్య. ఈశ్వరుడు శుద్ధ సాత్విక ప్రకృతిని ఉపాధిగా తీసుకొని, అందుకే మాయను ఉపాధిగా తీసుకొని సృష్టి స్థితి లయములను జరుపుతూ ఉన్నారు. అందుకే అవిద్యోపాధి జీవ అన్నారు, మాయోపాధి ఈశ్వర అన్నారు. మాయను ఉపాధిగా తీసుకున్నాడు ఆయన, అయితే మాయను అంటక సృష్టి స్థితి లయములను జరుపుతూ ఉన్నారు. మరి ఆ మాయనే ఇక్కడ ఏమన్నారు, శుద్ధ సాత్విక ప్రకృతి విద్యాస్వరూపము.
ఈ విద్యాస్వరూపమైనటువంటి శుద్ధ సాత్విక ప్రకృతియే సృష్టి స్థితి లయములను జరుపుతూ ఉన్నది. అదంతా కూడా మాయా కార్యము ప్రకృతి అన్నారు అనమాట. మరి ఇక్కడ మనలో మాయా అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి తెలుసుకుందాము. మరి మహాకారణము, మనలో మహాకారణ స్వరూపమునే శుద్ధ సాత్విక ప్రకృతి మాయా అని కూడా చెప్పారన్నమాట. మరి మహాకారణం అంటే ఏమిటి అంటే మనలోని శ్వాస ఎరుక కలిస్తే దానిని మహాకారణము అంటారు. ఎరుక అంటే తెలివి, మహాకారణము. మరి ఈ మహాకారణము తెలివి అన్నది మనకు ప్రపంచ విషయాలను తెలుసుకోవాలి అంటే కూడా మనకేం కావాలి, తెలివి ప్రధానము. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలంటే కూడా మనకేం కావాలి, తెలివి కావాలి. అందుకే ఇక్కడ తెలివిని విద్య అన్నారు. విద్య ప్రపంచంలో మనం ఏ విద్యను నేర్చుకోవాలి అన్నా తెలివి కావాలి. అలాగే ఆధ్యాత్మిక తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే కూడా తెలివి కావాలి. దానినే ఏమన్నారు, శుద్ధ సాత్విక ప్రకృతి విద్య అన్నమాట. మరి మనము తెలివితో ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకుంటూ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే పొందుతూ ఉన్నట్లయితే మనము అవిద్యకు బానిసలమే అయిపోతాం. అయితే కేవలము ప్రపంచాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాము అంటే ప్రపంచ జ్ఞానము కూడా అవసరం. ఎవరికి ఏ విద్య అవసరమో ఆ విద్యను నేర్చుకోవాలి జీవనోపాధి కొరకు. అయితే పరమాత్మను తెలియజేసేటటువంటి ఆధ్యాత్మిక విద్యను కూడా తెలుసుకోవాలి. ఇది జీవితాన్ని తరింప చేసేది ఆధ్యాత్మిక విద్య. మరి ఆ ఆధ్యాత్మిక విద్యను అధ్యయనము చేయడానిని ఏమన్నారు అంటే కేవలము అధ్యయనము చేస్తే దానిని అపరావిద్య అన్నారు. కేవలము శాస్త్రాలను అధ్యయనము చేస్తే దానిని అపరావిద్య అన్నారు. ఇది కూడా విద్యయే, అయితే దానిని ఏమన్నారు, అపరావిద్య. మనకు ముండకోపనిషత్తులో కూడా చెప్పారన్నమాట, వేదములు వేదాంగములు ఇవన్నీ కూడా అపరావిద్యలే, ఓటు పడవల వంటివి. అయితే అపరావిద్యలు అయినటువంటి వీటిని అధ్యయనము చేయాలి. అయితే కేవలము అధ్యయనము చేసినంత మాత్రాన మనకు సంపూర్ణమైనటువంటి విద్యావంతులం అవుతామా, కాలేమన్నమాట. ఎందుకు, ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి విధముగా సాధన చేసినప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలుగుతుంది. కనుక శాస్త్రాలను అధ్యయనము చేయడము అన్నది అపరావిద్య, దానినే పరోక్ష జ్ఞానాన్ని కలిగించేది అపరావిద్య అని చెప్పుకోవచ్చు. ఇక పరావిద్య అంటే ఏమిటి అంటే శుద్ధ సాత్విక ప్రకృతి అయినటువంటి హంసస్వరూపి అయినటువంటి శ్వాసపైన మనసును లగ్నము చేసి ధ్యానంలో ఉండడానినే పరావిద్య అన్నారు. దీనినే హంస ధ్యానము అని, సోహంభావ ధ్యాననిష్ట అని, శ్వాసపై ధ్యాస అని, ఓంకార అనుసంధానము అని, ఓంకార ధ్యానము అని, స్వస్వరూప అనుసంధానము అని, గాయత్రి అనుసంధానము అని అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నవి. ఈశ్వర ధ్యానము అని కూడా అన్నారు. ఎందుకు అంటే శ్వాస అన్నది మన యొక్క చేతిలో లేదు. ఎవరి యొక్క ఆధీనములో ఉన్నది, ఈశ్వరుడి యొక్క ఆధీనములో ఉన్నది. అది ఏ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా మన ఆధీనములో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చూడకూడదు అనుకుంటే కళ్ళు మూసుకోగలం, వినకూడదు అనుకుంటే చెవులు మూసుకోగలం, తినకూడదు అనుకుంటే తినకుండా ఉండగలం, ఏ ఆలోచనలు చేయకుండా ఉండాలి అనుకుంటే కొంచెం కష్టమే అనుకోండి
మనసును కూడా మనము ఆ విషయాలపై పోకుండా నిగ్రహించుకోగలము. కానీ శ్వాసను ఆడకుండా మనము నిగ్రహించగలమా? వ్యవహారంలో ఉన్నప్పుడు శ్వాసను బంధించగలమా? పొరపాటున బంధిస్తే ఏమవుతుంది? ప్రాణానికి అపాయం జరుగుతుంది. ఎందుకు? శ్వాస అన్నది ఈశ్వరుడి యొక్క ఆధీనములో ఉన్నది. ఈ శరీరములోకి శ్వాసను ఎప్పుడు పంపించాలనో, ఈ శరీరం నుంచి శ్వాసను ఎప్పుడు తీసివేయాలనో అది ఆయన యొక్క పని. వీటినే శ్వాస శరీరంలోకి ప్రవేశిస్తే పుట్టుక అంటున్నాము, శ్వాస శరీరం నుంచి బయటికి పోతే మరణము అంటున్నాము. చావు పుట్టుకలు అన్నవి ఈశ్వరుడి యొక్క ఆధీనములో ఉన్నాయి. అయితే ఈశ్వరుడి యొక్క ఆధీనములో ఉన్నటువంటి ఆ శ్వాసను, శ్వాస పైన జీవుడి యొక్క ఆధీనములో ఉన్నటువంటి మనస్సును మనం కూర్చోబెట్టాలి. ఈ ప్రకారముగా ధ్యాననిష్టలో ఉండడానినే పరావిద్య అంటారు. కేవలము అధ్యయనము చేస్తే దానిని అపరావిద్య అన్నారు. శ్వాస పైన మనసును లగ్నం చేసి ధ్యాననిష్టలో ఉంటే దానిని ఏమంటారు? పరావిద్య అంటారు అన్నమాట. కొందరు చెప్తూ ఉంటారు ధ్యానము చేయాల్సిన అవసరం లేదు, శాస్త్రాలను చదువుతూ చదువుతూ ఉంటే చాలు జ్ఞానం వచ్చేస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను చదువుతూ చదువుతూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది. ఇంకా ఉదాహరణగా చెప్తూ ఉంటారు, మనకు ఆకలిస్తూ ఉంటే అన్నము తింటూ తింటూ ఉంటే ఆకలి తీరిపోతుంది కదా, అలాగే గ్రంథాలు చదువుతూ చదువుతూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటా. అది సాధ్యమా? అది సాధ్యము కాదు. గ్రంథాలను అధ్యయనం చేయడము అంటే వంటల పుస్తకాన్ని తీసుకొని వంటలను గురించి చదివినట్లే అవుతుంది. ఆ వంటను మనం తయారు చేసి భుజిస్తే అప్పుడు మనకు దాని యొక్క అనుభవం కలుగుతుంది. మనం చేసినటువంటి పదార్థము రుచిగా ఉన్నదా, తీపి తక్కువైందా, లేదా కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? వంటల పుస్తకాన్ని చదివితే తెలుస్తుందా? అనుభవము రాదు. ఆ పదార్థాన్ని వండితే మనకు అనుభవం వస్తుంది, వండిన తర్వాత తినాలి, తింటేనే మనకు తెలుస్తుంది. అట్లాగే శాస్త్రాలను మనము ఎంత అధ్యయనం చేసినా ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి, లక్షణాలను గురించి, భగవత్ తత్వాన్ని గురించి మనము తెలుసుకోగలము. ఎంతవరకు? కేవలము శృతులను మనము అధ్యయనం చేయడం ద్వారా మనకు పరోక్ష జ్ఞానమే కలుగుతుంది. ఓహో, ఇది ఆత్మ, ఇది బ్రహ్మము, బ్రహ్మము యొక్క లక్షణములు, ఆత్మ యొక్క లక్షణములు అని. అయితే ఆత్మ యొక్క అనుభూతి రావాలి, ఆనందం కలగాలి, ఆత్మ యొక్క సాక్షాత్కారము కలగాలి అంటే తప్పనిసరిగా ధ్యానమే ఆచరించాలి. ధ్యానము చేయకపోతే ఈ అనుభవం అన్నది ఎప్పటికీ రానే రాదు. మరి ఎవరైతే కేవలము శాస్త్రాలను చదువుతూ మాకు అంత జ్ఞానము కలిగింది అని భ్రమపడుతూ ఉంటారో, ధ్యాననిష్టను ఆచరించక కేవలము బాహ్య కర్మలనే చేస్తూ ఉంటారో, కొందరు వేదాలలో వేదాలలో చెప్పినటువంటి కర్మలు అంటే యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇవన్నీ బాహ్యములో చేసినటువంటి కర్మలన్నీ చేస్తూ మేమే గొప్ప జ్ఞానులము, మేమే గొప్ప జ్ఞానులము, పండితులము అని చెప్పేసి జ్ఞాన అహంకారాన్ని పెంచుకుంటారు. ఇక్కడ మెయిన్ అదే అన్నమాట. విద్య ద్వారా ఇంకా అజ్ఞానాన్ని పొందుతారు అంటే కారణం ఏమిటి అంటే జ్ఞాన అహంకారాన్ని ఎవరైతే పొందుతారో అటువంటి వారు ఇంకా ఘోరమైనటువంటి అజ్ఞానములో పడిపోతారు. అది అన్నమాట. తర్వాత మంత్రంలో కూడా మనకు మహాత్ములు ఈ అంశాన్నే చెప్పారు. అన్య దేవాహుర్విద్యయా అన్య దేవాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్వ్యాప్య చక్షిరే. అన్యత్ ఏవా అన్యదే అన్యత్ ఏవా ఇహ విద్యయా అన్యత్ ఏవా అహహ అవిద్యయా
ఇతి శుశ్రుమ ధీరాణం ఏనః ఎవరైతే వ్యాప్య చక్షురే మరి అన్యత్ ఏవ అంటే వేరుగా ఉన్నది దేనికంటే వేరుగా ఉన్నది అన్యత్ ఏవ అన్యదేవాహ విద్య విద్య కంటే వేరుగా ఉన్నటువంటిది అలాగే అన్యత్ ఏవ అవిద్య అవిద్య కంటే వేరుగా ఉన్నటువంటిది విద్యకు అంటే వేరుగా ఉన్నది అవిద్య కంటే కూడా వేరుగా ఉన్నటువంటిది ఏది వేరుగా ఉన్నది బ్రహ్మము విద్యకు అవిద్యకు వేరుగా ఉన్నటువంటిది బ్రహ్మము మరి అటువంటి బ్రహ్మమును గురించి మాకు గురువులు చెప్పారు అని ఇక్కడ మహాత్ములు చెప్తూ ఉన్నారు ఇతి సుశ్రుమ ధీరాణం ధీరులు అంటే మహాత్ములు మహాత్ములు మాకు బోధించినారు ఆ విషయాన్ని మేము చక్కగా తెలుసుకున్నాము అంటున్నారు ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాము వేదములు అన్నవి శృతి వాక్యములు గురువుల నుంచి శిష్యులకు తర్వాత ఈ శిష్యులే గురువులై తమ యొక్క శిష్యులకు బోధిస్తూ వచ్చారన్నమాట మహాత్ముల నుంచి వింటూ వింటూ శ్రవణేంద్రియం ద్వారా వ్యాపకమైనటువంటివే శృతి వాక్యములు కనుక మేము గురువుల ద్వారా తెలుసుకున్నాము విద్యకు అవిద్యకు వేరుగా ఉన్నటువంటిది ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము అన్నటువంటి ఈ సత్యాన్ని మేము మా యొక్క గురువుల ద్వారా మహాత్ముల ద్వారా చక్కగా తెలుసుకున్నాము అది తెలుసుకొని మేము చక్కగా సాధన చేశాము మరి సాధన చేయడం వలన మేము ఏమి తెలుసుకున్నాము అన్నది వాళ్ళు తర్వాత మంత్రంలో చెప్తూ ఉన్నారు సాధన ద్వారా మహాత్ములు ఏమి తెలుసుకున్నారో తర్వాతి మంత్రములో చెప్తూ ఉన్నారు విద్యాంచ అభి అవిద్యాంచ యస్తత్ వేదో ఉభయగం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే విద్యాంచ అవిద్యాంచ యః తత్ ఉభయం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే అన్నది పద విభజన విద్య మరియు అవిద్య ఈ రెండింటి యొక్క స్వరూపాన్ని గురించి స్వభావాన్ని గురించి మేము చక్కగా తెలుసుకున్నాము అంటున్నారు ఇందాక మనము తెలుసుకున్నాం కదా అవిద్య అంటే ఏమిటి విద్య అంటే ఏమిటి ఎప్పుడైతే విద్య ద్వారా మనము శాస్త్రాలను అధ్యయనం చేసి సాధనలో ఉంటే దానినే పరావిద్య అన్నారు శాస్త్రాలను అధ్యయనం చేయడం అన్నది అపరావిద్య మరి అవిద్య అంటే కేవలము బాహ్య ప్రపంచ విషయాలలో మునిగిపోవడమే అవిద్య కనుక విద్య యొక్క స్వరూపాన్ని గురించి అవిద్య యొక్క స్వరూపాన్ని గురించి మేము చక్కగా తెలుసుకున్నారు మనము కూడా తెలుసుకున్నాము అయితే అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే అవిద్య ద్వారా మృత్యువును దాటుతూ ఉన్నాము విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతూ ఉన్నాము అన్నారు అవిద్య ద్వారా దేన్ని దాటుతూ ఉన్నారు మృత్యువును మరి ఎలాగా అవిద్య ద్వారా మృత్యువును ఎలా దాటుతూ ఉన్నారు అంటే మన యొక్క ఈ మానవ శరీరము ఉందే ఇది అవిద్య ద్వారానే కదా లభించింది ముందే చెప్పుకున్నాము అవిద్యోపాధి జీవః అవిద్య ఉపాధిగా జన్మించిన వారు జీవులు ఒక్క మానవులే కాదండి సకల జీవరాశులు కూడా అయితే జన్మలన్నింటిలోకి ఏదయ్యా శ్రేష్టమైనటువంటి జన్మ అంటే మానవ జన్మ జంతువునాంచ నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు మానవ జన్మ అన్నది ఎంతో దుర్లభమైనటువంటిది మనం ఎంతో పుణ్యఫలము
వలననే మనకి మానవ జన్మ లభించింది. ఎంతో పుణ్యాన్ని మనము చేసుకుంటేనే మానవ జన్మ అన్నది లభించింది, దుర్లభమైనటువంటిది. మరి ఈ మానవ జన్మ అన్నది అవిద్యా కార్యమే కదా. అయితే ఒక్క మానవ శరీరము ఉంటేనే మనము పరమాత్మను తెలుసుకోగలం. మానవుడికి రెండు మార్గాలలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది, ఒకటి ప్రవృత్తి మార్గము, మరొకటి నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గములో ప్రయాణం చేయడం అంటే ప్రాపంచిక విషయాలలో, బహిర్ముఖ వృత్తులలో ఉంటూ ప్రాపంచకానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటూ అలాగే జీవిస్తూ ఉండడము ప్రవృత్తి మార్గం. అయితే సృష్టిలోని తక్కిన జీవరాశులన్నీ కూడా ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాయి, అన్ని జీవిస్తూ ఉన్నాయి కదా. చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి జీవరాశి జీవిస్తూనే ఉంది. అవన్నీ ఏ మార్గంలో జీవిస్తూ ఉన్నాయి? ప్రవృత్తి మార్గంలో పుడుతూ ఉన్నాయి. తర్వాత వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నాయి, జీవిస్తూ ఉన్నాయి, మరణం సంభవించినప్పుడు మరణిస్తూ ఉన్నాయి. అది ప్రవృత్తి మార్గం. అలాగే ఏ జంతువు కూడా దాని యొక్క ప్రవృత్తిని మార్చుకోలేదు. క్రూర జంతువు క్రూరంగానే ఉంటుంది, సాధు జంతువు సాధు స్వభావాన్నే కలిగి ఉంటుంది. అంతేగాని క్రూర జంతువు అయినటువంటి సింహము సాధు జంతువుగా ఎప్పటికీ మారలేదు. మరి ఆవు క్రూర జంతువుగా ఎప్పుడు మారదు, ఎందుకు? వాటి యొక్క ప్రవృత్తిని అవి ఎప్పటికీ మార్చుకోలేవు. ఒక వ్యక్తి మేకలను పెంచుకునేవాడు అన్నమాట. అతడు రోజు అడవికి వెళ్ళేసి మేకలన్నీ తీసుకుపోయి అక్కడ మేకలన్నీ గడ్డి అంతా తిన్న తర్వాత ఇంటికి తెచ్చేవాడు. అతడికి అక్కడ ఒక పులి పిల్ల కనిపించిందంట, చిన్న పులి పిల్ల. ఆ పిల్లని తీసుకొచ్చాడు, చాలా ముద్దుగా ఉందని చెప్పేసి తన మేకలతో పాటి ఆ పులిని కూడా పెంచడం మొదలుపెట్టాడు. అది మేకలతోనే ఉంది కాబట్టి ఆ పులి కూడా అలాగే సౌమ్యముగా మేకలలాగే నెమ్మదిగా ఉండి వాటిలాగే అది కూడా మే 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 అని అంటూనే ఉంది. అట్లాగా ఆ పులి కాస్త పెద్దదవుతుంది. ఒకసారి మేత కోసమని అడవికి తీసుకుపోయినప్పుడు ఆ మేకల మధ్యలో ఉన్నటువంటి ఆ పులి పిల్లను ఒక పెద్ద పులి చూస్తుంది. ఆ పెద్ద పులి చూసి, ఓహో ఇది మన పులి పిల్లనే మేకల మధ్యలో ఉంది అని చెప్పేసి ఒక్కసారి ఆ పులి గట్టిగా గాండిస్తుందనమా. ఆ శబ్దానికి మేకలన్నీ పరిగెత్తాయి, కానీ ఈ పులి పిల్ల మాత్రము అలాగే ఉండేసి ఇది కూడా గట్టిగా అరుస్తుంది. మేకలతో ఉన్నంత వరకు అది మేకలాగా ఉంది, కానీ ఎప్పుడైతే పులి యొక్క శబ్దం వినిందో అది కూడా పులిగా మారిపోయింది. అట్లాగా ఏ జంతువు కూడా సృష్టిలోనేది మార్చుకోలేదు ప్రవృత్తి. అయితే ఒక్క మానవుడికి మాత్రము మార్చుకునే అవకాశం ఉంది. ఎంతటి దుర్మార్గుడైనా సరే, వాడు చండాలుడైనా దుర్మార్గుడైనా సరే మంచివాడుగా మారడానికి అవకాశము ఉంది. ఎందుకంటే మానవుడికి రెండు తెలివినిచ్చాడు భగవంతుడు, మహాకారణం మాయ విద్య. ఈ తెలివితో నువ్వు మంచివాడిగా మారవచ్చు, చెడువాడిగా కావచ్చు. ఎప్పుడైతే నివృత్తి మార్గములో ఆధ్యాత్మిక మార్గంలోకి ఎప్పుడైతే ప్రయాణం సాగిస్తావో అప్పుడు నీవు మంచివాడిగా అవుతావు, ఉత్తముడం అవుతావు, ఆత్మజ్ఞానివి అవుతావు. అలా కాకుండా కేవలము బహిర్ముఖంలోనే ఉంటూ స్థూల సూక్ష్మ శరీరాలతో కూడుకొని కర్మలను చేస్తూ ఉన్నట్లయితే, ప్రవృత్తి మార్గంలో ఉన్నట్లయితే ఉన్నతమైనటువంటి మానవ జన్మను వ్యర్థం చేసుకున్నట్లు అవుతాం. మరి మానవ జన్మ అన్నది వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మనము మానవ జన్మను మాధవుడి యొక్క సేవకు వినియోగించుకోవాలి. మాధవుడిని పొందడం కొరకు ఈ మానవ దేహాన్ని వినియోగించుకోవాలి. అందుకే మన యొక్క శరీరాన్ని కూడా మనం రక్షించుకోవాలి. అన్నమయ కోశము అంటారు ఈ స్థూల శరీరం.
మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా సాధించగలం. కనుక ఎప్పుడైతే ఈ మానవ శరీరాన్ని మనము పొందినటువంటి మనము, ఇది అవిద్య సంబంధితము, అలాగే మనలోని జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు అంతరేంద్రియమైనటు మనస్సు ఇవన్నీ కూడా అవిద్య సంబంధితమే కదా. మరి వీటి ద్వారానే కదా మనం ఆధ్యాత్మిక విద్యను తెలుసుకుంటూ ఉన్నాము. శృతి వాక్యాలను, మహర్షులు చెప్పేటటువంటి వాక్యాలను మనము శ్రోత్రేంద్రియం ద్వారా వింటూ ఉన్నాము. అలాగే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. మరి చూస్తూ ఉన్నా, చదువుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా ఎక్కడివి? అవిద్య సంబంధితమైనటువంటి ఇంద్రియాల ద్వారానే మనము గ్రహిస్తూ ఉన్నాము. అలాగ గ్రహించి మనము ఏం చెయ్యాలి? ధ్యానము చెయ్యాలి. మానవుడికి మాత్రమే ఈ ధ్యానం చేయడానికి అవకాశము. అందుకే దేవతలు కూడా మోక్షాన్ని పొందాలి అంటే దేవతలుగా ఉండి అలాగే మోక్షానికి పొందడానికి అవకాశం లేదు. దేవతలు కూడా తిరిగి మానవులుగా జన్మించి ధ్యానము చేసే మోక్షాన్ని పొందవలసి ఉంటుందన్నమాట. కంటిన్యూషన్ ఉంది. కనుక ఎప్పుడైతే మనము ధ్యాననిష్టలో ఉంటామో అప్పుడేమవుతున్నది? స్థూల శరీరము మనము నిక్షలముగా ధ్యాననిష్టలో ఉండడం ద్వారా ఏమవుతున్నది అంటే, మొట్టమొదట ఈ స్థూల శరీరము అన్నది జడమైపోతూ ఉన్నది. స్థూల శరీరము అన్నది జడమైపోతున్నది. అలాగే తర్వాత సూక్ష్మ శరీరము అన్నది లోపల కొంత ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ స్థూల శరీరానికి ఆధారమైనది ఏమిటి అంటే శ్వాస. శ్వాస ఉంటేనే ఈ శరీరము మంగళకరము, శుభకరము. ఎప్పుడైతే శ్వాస పోతే ఇది అమంగళము, అశుభము. మరి ధ్యానములో ఉన్నప్పుడు ఈ శ్వాస యొక్క పరిమాణము తగ్గి తగ్గి 10 అంగుళములు తగ్గగానే స్థూల శరీరము అన్నది పూర్తిగా జడమైపోతూ ఉన్నది. ఇదియే అన్నమాట శరీరాన్ని నిక్షల స్థితిలోకి తీసుకొస్తున్నాము. దేహము ఉన్నా కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ తరువాత ఈ శ్వాసకు ఆధారమైనది ఏమిటి అంటే మనలోని కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని ఆధారముగా చేసుకునే మనలో శ్వాస అన్నది ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ధ్యాననిష్టలో ఉంటామో అప్పుడు శ్వాస యొక్క పరిమాణము తగ్గుతుంది, కుండలిని శక్తి యొక్క కదలిక కూడా తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత ఈ కుండలిని శక్తికి ఆధారం ఏమిటి అంటే సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి అన్నది కూడా లేకుండా పోతుంది. ఎప్పుడైతే సంకల్ప శక్తి లేదో అప్పుడు మనస్సు, మనస్సు పూర్తిగా కూడా ఏ ఆలోచనలు లేకుండా నిస్సంకల్ప స్థితిని పొందుతూ ఉంటుంది. మరి మనస్సుకు ఆధారమైనది ఏమిటి అంటే బుద్ధి. అక్కడ బుద్ధి కూడా బిందు స్వరూపమైపోయి నిక్షల స్థితిని పొందుతూ ఉన్నది. ఆ తర్వాత బుద్ధికి ఆధారమైనది ఏది అంటే అహంకారము. ఇది ఏ జీవుడు మనలోని ఆపోస్థానమునందలి టాటా డాడా అని పలుకుతామే మూర్ధ్వము, అది ఏ జీవుడి యొక్క స్థానము. అక్కడే ఆత్మాగ్ని, బ్రహ్మాగ్ని ఉన్నది. ఆ స్థానానికి ఎప్పుడైతే మనము ధ్యానము ద్వారా చేరుతున్నామో అంతవరకు ఉన్నది జీవత్వం. ఎప్పుడైతే ఆ జీవత్వము నుంచి తురీయములోకి అడుగు పెడతామో దానినే ఈశ్వరత్వము అంటారు. ఎప్పుడైతే తురీయములోకి మనము వెళ్ళామో అప్పుడు ఈ స్థూల శరీరము అన్నది లేనే లేదు. అది ఏ మరణాన్ని దాటడము అంటే అవిద్యయా మృత్యుం తీర్త్వా. మహాత్ములకు, యోగీశ్వరులకు ధ్యానము ద్వారా వాళ్ళు మరణ అనుభవాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. మనకు నిద్రలోనే శరీరం పడిపోతూ ఉన్నది కానీ మనకు తెలియదు.
అయితే ధ్యానంలో ఉండడం ద్వారా ఈ శరీరము జడమైపోయినా నేను ఉన్నాను అన్నటువంటి ఆ జ్ఞానము అన్నది కలుగుతూ ఉన్నది. ఎలాగైతే పాము తన యొక్క కుబుసాన్ని సునాయాసముగా వదిలేస్తూ ఉన్నదో, అలాగే మహాత్ములు ఈ శరీరాన్ని ధ్యాననిష్టలో ఉన్నప్పుడు వదిలేస్తూ ఉన్నారు. వారికి అందుకే వారికి మరణ భయము అన్నదే ఉండదు. కనుక అవిద్య ద్వారా మృత్యుం తీర్త్వా, మృత్యువును దాటడము అంటే అది. ఎందుకంటే మృత్యుపాల ఏది ఏమిటి, స్థూల శరీరమే. ఈ స్థూల శరీరము ను ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం జడము చేసుకుంటూ ఉన్నామో అప్పుడు మృత్యువును దాటిన వారము అవుతాం. అది ఏ తురీయ అనుభవము, తురీయ సమాధి. ఆ తురీయ సమాధిలో ఉన్నది ఏమిటి, విద్యాస్వరూపము, శుద్ధ సాత్విక ప్రకృతి, అలాగే త్రిగుణ సామ్య స్థితి. అటువంటి స్థితిలో ఉండడమే పరావిద్య. అక్కడ పరావిద్య అయినటువంటి ఆ దేవి యొక్క దర్శనాన్ని పొంది ఆనంద అనుభవాన్ని పొందుతూ ఉన్నాం, అది విద్య. విద్యకు అవిద్యకు అతీతమైనటువంటిది బ్రహ్మము అంటే, ఎప్పుడైతే అలాగే మనము తురీయములో నిక్షలంగా ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి శుద్ధ సాత్విక ప్రకృతి హంసస్వరూపము పూర్తిగా బ్రహ్మములో లీనమైపోతుంది. పూర్తిగా లీనమైపోతే కేవలము బ్రహ్మము మాత్రమే ఉంటుంది. అటువంటి స్థితిని పొందడమే మోక్షము అంటే. అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయా అమృతమస్నుతే. అవిద్య ద్వారా ఈ శరీరాన్ని మనము లేకుండా చేసుకుంటూ ఉన్నాము, తర్వాత విద్య ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉన్నాము. కనుక మరి ధ్యానము ద్వారా మనము ఆ మోక్ష స్థితిని పొందాలి అని చెప్పేసి మనకు మహాత్ములు ఈ మూడు మంత్రాల ద్వారా చెప్పినటువంటి సందేశము. తిరిగి మనము నెక్స్ట్ క్లాసులో తర్వాతి మంత్రాలను గురించి తెలుసుకుందాము. హరిహి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం తత్సత్. ఓకే మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ గారికి కూడా, మరి జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ కూడా ఎక్కువైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మనం ఉపనిషత్ ప్రసారము 5వ భాగాన్ని తెలుసుకున్నాము. వచ్చే శనివారం 6వ భాగాన్ని తెలుసుకుంటాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.
టోటల్ బిల్ సరిపోయింది 4 రూపాయలు ఏదో వచ్చి చివరిలో 5 నిమిషాలు మాట్లాడితే కంటిన్యూ చేయమని చివరిలో చెప్తావా? మధ్యలో కంటిన్యూ చేసినావు, చివరి 5:20 కావస్తుందని చెప్తే కంటిన్యూ చేయమని చెప్తావా? మూడు గంటలనే వస్తుంది నువ్వు చెప్పుకో నీ శాస్త్రుడు పోయింది నాకు చెప్పేదంతా నొద్దు చెప్పాలంటే అసలు చెప్తాను చాలు నీ క్లాస్ కూడా ఇచ్చేస్తా ఏమైనా అన్నావంటే అప్పుడైనా సరిగ్గా చెప్తావు. ఏమి తప్పు ఏం చెప్పినానే అన్నా తప్పు చెప్పినా అన్నాను కూడా ఎందుకు అప్పుడు చెప్పేసావా? ఏమి ఉండిరా సరిగా
నీ బాధ ఏంటి చూసన్నా ఆరు నుంచి నీ బాధ చూసన్నానే తెలుసుకో తెలుసుకో తెలుసుకోవాలి కలుత చూడక మనసు నాకు ఇచ్చిన మాట ఏంటి అయ్యింది కాదు ఈ రెండు నేను అడిగితే చెప్పు అన్నావు మధ్యాహ్నం ఇంకా నేను అడగను నేను స్టాప్ చేసేస్తున్నా మానేస్తున్నాను అన్నాను ఇప్పుడే స్టాప్ చేస్తున్నానన్నా మానేస్తున్నానన్న ఒకటేంటండి మధ్యాహ్నం ఆ బాటిల్తో స్టాప్ చేస్తున్నానని చెప్పా చెప్పినా లేదండి రికార్డ్ చేసుకోవాలండి మాటలు కూడా నేను సెల్లో చేసుకుని టైమింగ్ లో కూడా పడాలో వాయిస్ అయితే రేపు అలా కుక్కలు కోసుకో బెంబడికి వద్దనేవో ఇది అనేక ఇబ్బంది మధ్యాహ్నం పోలిస్తారు కోసుకో ఒడికి ఇచ్చేస్తే కుక్కలు ఏం కొంచెం మాట్లాడుకోస్తారు ఎవరింటికి రానికి చాలు డబ్బులు పట్టుకున్నావు ఇస్తా సరే లేదా చపాతి పిండికి ఏమి చపాతి కార్యము
చెట్ల ఘట్టం చిన్న కథ ఏది చేసుకుంటావు అది ఎక్కడ చెప్పు ఉంది లేకపోతే శంకర్ విజయం ఇయ్యి నాకు చెప్పేస్తాను తెలుసు తర్వాత బ్రహ్మసూత్రాలను రాసినాక వేదవ్యాసులే ఒక ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చేసి పరీక్ష పెడతాడు మాట్లాడతాడు
నువ్వు చదువుకొని ఉండవా, రాసుకొని ఉండవా? రాసుకోవాలి, చదువుకోవాలి. ఒకసారి అది చెప్తాము, చూపిస్తాను. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. అలా చేస్తాను.